ఈ మీటింగ్ పెట్టానంటే ఒక లోక్సభ టైం అయిపోయింది, ఒక శాసనసభ టైం అయిపోయింది. 2014 లో అక్కడ వచ్చినటువంటి లోక్సభ ఇక్కడ శాసనసభ రెండిటి టైం కూడా ముగియబోతోంది. రేపు 30వ తారీఖు నుంచి అసెంబ్లీ బహుశా ఆఖరి సమావేశాలు జరుగుతున్నాయి, లోక్సభ ఆఖరి సమావేశాలు జరుగుతున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ పెట్టేస్తారు, ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది ఫేవర్. ఈ సందర్భంలో మనం ఎన్నాళ్ళు మాట్లాడిన దానికి నేను 30వ తారీఖున సరిగ్గా ఏ రోజునైతే శాసనసభ రిజెక్ట్ చేసిందో ఆ రోజున ఒక మీటింగ్ పెడదాం పెట్టి అన్ని పార్టీల వారిని పిలిచి ఆ మీటింగ్లో ఈ ఐదేళ్ళు కాలం గడిచిపోయింది, రాబోయే ఐదేళ్లలో కనీసం ఒక అవగాహనకు రండి, ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్, మీ మీ పార్టీల ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయం విషయంలో సరిదిద్దుకోవడానికి ఏం చేయాలి అన్న అంశం మీద ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్కి రండి అని కోరుతూ ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అనుకున్నాను. దీంట్లో రెండు ఐడియాలు వచ్చాయి. దీనికోసం పోరాడుతున్నటువంటి ఎన్నో ప్రజా సంఘాలు ఉన్నాయి, ఎందరో మేధావులు ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టడమా, లేకపోతే రేపు లోక్సభకి శాసనసభకి ఎన్నికయ్యి సభ్యులుగా అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి పార్టీల వారిని పిలిచి మీటింగ్ పెట్టడమా? అయితే ఇప్పుడు ఉన్నటువంటి టైంను బట్టి మేధావి సంఘం మీటింగులు కావాలంటే ఎలక్షన్ల ప్రాసెస్ స్టార్ట్ అయ్యి కూడా పెట్టుకోవచ్చు. ఈ మీటింగు ఓన్లీ పొలిటికల్ పార్టీస్, ఆ పార్టీస్ కూడా ఏవైతే శాసనసభలోను లోక్సభలోను రేపు మెంబర్స్ వెళ్తారు ఈ పార్టీలకు సంబంధించి అనేటువంటి నమ్మకం నాకుందో ఆ పార్టీల వారిని ఆహ్వానిస్తూ ఒక ఇన్విటేషన్ పంపాను. ఒకసారి చదువుతున్నాను ఇన్విటేషను, గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఎవరికి వాళ్ళదే ఒక్కొక్క లెటరు, జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కన్నా లక్ష్మీనారాయణ గారికి, రఘువీరారెడ్డి గారికి, రామకృష్ణ గారికి, మధు గారికి, ఏడు లెటర్లు. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, వీళ్ళ ఏడుగురికి కూడా లెటరు. అన్యాయమైపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవటం కోసం రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలు ఒక ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలనే ఉద్దేశంతో నేను ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. ఎన్నికల సమయంలో ఎంత తీవ్ర స్థాయిలో పరస్పర ఆరోపణలు చేసుకున్నా ఎన్నికల తర్వాత రాష్ట్ర విస్తృత ప్రయోజనాల విషయంలో పరస్పరం సహకరించుకుంటారనే నా ఆశ. కొత్త శాసనసభ, కొత్త లోక్సభ ఏర్పడడానికి ముందే రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా మనకు జరిగిన అన్యాయం విషయమై ఒక అవగాహనకు రావాలని, ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు సాధించే విషయంలో పార్టీ వైరుధ్యాలకు అతీతంగా ఒక ఉమ్మడి ప్రణాళిక ఏర్పరచుకోవాలనేదే నా సంకల్పం. నా ఈ ప్రయత్నంలో భాగంగా 29/1/2019 నాడు ఉదయం 10 గంటలకు విజయవాడ ఐలాపురం హోటల్లో ఒక సమావేశం ఏర్పాటు చేశాను. ఈ సమావేశానికి అన్ని పార్టీల వారిని ఆహ్వానించను. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీ జాస్తి చలమేశ్వర్ గారు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. దయచేసి తాము తప్పక విచ్చేయ ప్రార్థన. ఇదే లెటరు ఇండివిజువల్గా అడ్రస్ చేస్తూ మొత్తం 7 పార్టీల వాళ్ళకి పంపించాను. ఈ 7 పార్టీల వారిలో నాకు ఫోన్ చేసి మాట్లాడేటువంటి చనువు ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, సిపిఐ రామకృష్ణ గారు, సిపిఎం మధు గారు, వీళ్ళ నలుగురితోటి కూడా నేను మాట్లాడాను వ్యక్తిగతంగా. కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ రోజు నాకు వేరే మీటింగ్ ఉంది,
మీ మీటింగ్ టచ్ చేసి నేను వెళ్ళగలిగితే అలా ప్రయత్నిస్తాను, లేకపోతే మా పార్టీ తరపున నిర్ణయాధికారం తీసుకోగలిగినటువంటి మనిషిని నేను డిప్యూట్ చేస్తాను అని చెప్పారు. రఘువీరారెడ్డి గారు సమావేశానికి హాజరవుతానని చెప్పారు, రామకృష్ణ గారు హాజరవుతానని చెప్పారు, మధు గారు హాజరవుతానని చెప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వారు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీ తోటి కలిసి ఒక మీటింగ్ లో పాల్గొనడం అన్నది మేము ఒప్పుకోవట్లేదు, అందుకని మేము ఈ సమావేశానికి హాజరు కాలేము. జగన్ మోహన్ రెడ్డి గారు మీకు చెప్పమన్నటువంటి వార్త ఇది అని వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటివరకు నాకు ఏ రకమైనటువంటి దానికి రిప్లై గాని ఏమి రాలేదు. ఇప్పటివరకు ఇప్పుడే వస్తుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, ఆయనే స్వయంగా అటెండ్ అవుతున్నాను, నేను మీ మీటింగ్కి వస్తున్నానని ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది. అంటే నిన్ననే నాకు నాదండ్ల మనోహర్ గారు చెప్పారు, నేనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీలైతే ఆయన వస్తారు లేకపోతే నేను వస్తాను, మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వస్తామని. ఆనాటి స్పీకర్గా 30వ తారీఖున ఆ తీర్మానం చేసినప్పుడు స్పీకర్ చైర్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా రావచ్చు, మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను, ఇద్దరు రండి అని చెప్పాను, చూస్తాను వీలుని బట్టి అని అన్నారు. పొద్దున్న ఇప్పుడు వస్తుంటే నాకు మెసేజ్ పవన్ కళ్యాణ్ గారే హాజరవుతున్నారని మెసేజ్ వచ్చింది. బహుశా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి కూడా, ఇంకా టైం ఉంది కదా, సరిగ్గా 1 వీక్ ముందు వాళ్ళకి మెసేజ్ పెట్టాను. 29 మీటింగు 22నే వాళ్ళకి పంపడం జరిగింది. ఇది ఈవేళ ఒక్కొక్కళ్ళు వచ్చే పార్టీలు ఇవని తెలియ రాని పార్టీ కూడా చెప్పేశారు, తెలుగుదేశం పార్టీ ఇంకా చెప్పలేదు, ఏం చెప్తారో చూడాలి. 29th అండి, 30th అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా 30th సిగ్నిఫికెన్స్, కానీ ఆవేళ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కాబట్టి ముందు రోజు అయితేనే మీకు కూడా వెసులుబాటుగా ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు దీని ఇంపార్టెన్స్ పెద్ద రాదని. తర్వాత ఈ మీటింగ్ కూడా ఇన్ కెమెరా మీటింగ్. ఇన్ కెమెరా మీటింగ్ అంటే ఎవరెవరినైతే ఆహ్వానించామో వాళ్లే ఉంటారు తప్ప వేరే వ్యక్తులు కానీ, మీడియా కానీ, ఇంకా ఈ మీటింగ్తో సంబంధం లేని వ్యక్తులు కానీ, చూడటానికి వచ్చిన వ్యక్తులు కానీ ఎవరో ఆ ఇన్ కెమెరా మీటింగ్లోకి రారు. ఇన్ కెమెరా మీటింగ్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ని అయిపోయిన వెంటనే ప్రెస్ మీట్ పిలిచాం. ఆ ప్రెస్ మీట్ ఐలాపురం హోటల్లోనే మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఈ ఇన్ కెమెరా మీటింగు అయిపోయిన వెంటనే ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ ఉందిట, అందులో ప్రెస్ మీటు. ఆ ప్రెస్ మీట్లో పాల్గొంటానన్నటువంటి ఈ ప్రతినిధులు రావచ్చు. ఒకవేళ ఎవరన్నా మీరు చెప్పేయండి తీర్మానం అంటే అందులో జరిగిన తీర్మానం మాత్రం నేను బయటకు వచ్చి నేనే చదువుతాను. ఇది ఎప్పటి నుంచో మీరు నన్ను అడుగుతున్నారు కృష్ణకుమార్, ఇది ఇంకేమన్నా పిలిచి నువ్వు మీటింగ్ పెట్టి దీని మీద విస్తృతంగా చర్చ పెడతావా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టమేనా అని. అయితే మనం చెప్పి 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 ఉన్నాం ఇన్నాళ్ళ నుంచి. రాజకీయ పార్టీలు అనేటువంటి రకరకాల పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో డెఫినెట్గా ఎలక్షన్ల ముందు ఎవరు రిజర్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. సో నా ఉద్దేశం ఏంటంటే స్టేట్ ఇంట్రెస్ట్ అనేటప్పటికి కొంచెం ఇవి పక్కన పెట్టవలసినటువంటి అవసరం ఉంది. స్టేట్ ఇంట్రెస్ట్లో రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా, ఈ పర్టికులర్ వాటిల్లో మనం అందరం కలిసి దీన్ని సాధించడానికి ఏం చేయాలి. అంటే స్టేట్ ఇంట్రెస్ట్ కనబట్టలేదని నిర్ణయానికి నేను రాను, ఎవరి అందుకే చెప్పాను ఎవరు రిజర్వేషన్. అదే చెప్తున్నాను ఇప్పుడు నేను పెట్టిన కారణం, అందరినీ ఒక అగ్రిమెంట్కి వస్తే దాన్ని ఎలా సాధించాలి అన్న దాని మీద నాకు తెలిసి లీగల్ నొమినరీ చలమేశ్వర్, నాకు పరిచయం ఉన్న వ్యక్తుల్లో లీగల్ నాలెడ్జ్లో అందులో అన్నేళ్ళు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి, నెక్స్ట్ ఫియర్లెస్గా తన ఎక్స్ప్రెషన్ చెప్పగలిగినటువంటి వ్యక్తి. అందుకని లీగల్గా ఏముంది ఇందులో, కాన్స్టిట్యూషనల్గా ఏముంది, ఏవి మనం దీన్ని రెక్టిఫై చేయడానికి ఏం చేయాలి అన్నది ఆయన చెప్తారు. పొలిటికల్గా ఏముంది అన్న దాని మీద అందరూ కలిపి ఒక అవగాహనకు రావాలి. రేపు ఎవరు అధికారంలోకి వస్తారో అక్కడ తెలీదు, ఇక్కడ ఎవరు అధికారంలోకి వస్తారో తెలీదు,
ఎవరొచ్చినప్పటికీ ఈ ఇంట్రెస్ట్ లో మనం వెనక్కిళ్ళొద్దు అనేటువంటి ఒక ఆలోచన తీసుకురావడం కోసం పెట్టాను నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్పారు ఇందులో తప్పేం లేదు రేపు చంద్రబాబు నాయుడు గారు మేము కూడా రాట్లేదయా బీజేపీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి మేము కూడా రాట్లేదయా అని వారు కూడా మెసేజ్ పంపించొచ్చు అదే చెప్తున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నానండి నేను మామూలుగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏమీ జరగలేదే అనేటువంటి ఒక బాత్ తోటి పెట్టేవాడిని లేదా జరుగుతున్నటువంటి చూసి నోరు మూసి ఊరుకోలేక ఇంత అన్యాయం జరిగిపోతుంది ఏంటి అనేటువంటి బాత్ తోటి పెట్టేవాడిని ఈవేళ నేను ఈ మీటింగ్ ఒక ఆశ తోటి పిలుస్తున్నాను ఆ ఆశ ఏంటంటే నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఈ 5 ఇయర్స్ లాగా అయిపోకూడదని ఎందుకో నాకు నెక్స్ట్ టైం డెఫినెట్ గా ముందు నుంచి ఏదో జరుగుతుంది ఫస్ట్ 5 ఇయర్స్ కాల దోషం పట్టేసినా ఈ దోషం పోయి నెక్స్ట్ 5 ఇయర్స్ లో మనకు ఉన్నటువంటి సంబంధాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలు లోక్సభ శాసనసభ సంబంధాలు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నడపడానికి ఏం చేసుకోవాలి ఒక ఎజెండా మీరు ఎలాగా ఒకరినొకరు తిట్టుకుంటారు ఒక పార్టీ మీద ఒక పార్టీ గొడవలు ఎలక్షన్లు ఇవన్నీ ఎలాగా తప్పు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వరకు మన కామన్ ఇంట్రెస్ట్ అనేటువంటి ఒక ఫోకస్ ఇవ్వడానికి దాని కోసం నాకు నేను ముందు నుంచి చెప్పాను నమ్మలేదు నాకు ఏ పార్టీ అయినా ఒకటే నేను పొలిటికల్ గా పార్టీల తోటి అఫిలియేట్ అవడం నాకు ఇష్టం లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఆ ప్రభుత్వంలో అవకతవకలు బయటపెడుతున్నాం ఎవరు ప్రభుత్వం వచ్చినా ఇలాగే వ్యవహరించాలన్నది నా ఉద్దేశం దీంట్లో ఒక కామన్ ఎజెండా ఎంతవరకు వెళ్తాం అందరూ ఒప్పుకున్న పాయింట్ల మీద వెళ్తాం మీకు రోజు మనం ఎక్కడో చోట ఈ రాష్ట్రంలో అధికార పార్టీయో ప్రతిపక్ష పార్టీయో జరిగిన అన్యాయం గురించి ప్రస్తావించకుండా ఉండట్లే ఫ్రంట్ పేజీలో రోజు వస్తుంది అన్యాయం అయిపోయాం అన్యాయం అయిపోయాం అన్యాయం ఎలా అయిపోయాం అన్నది ఎవరు సమాధానం చెప్పాలి లోక్సభ సమాధానం చెప్పాలి లోక్సభలో ఇప్పటివరకు ఒక్క ప్రశ్న కూడా లేదు ఒక్క చర్చ కూడా జరగల ఆఖరికి నో కాన్ఫిడెన్స్ మోషన్లో కూడా మన వాళ్ళు మాట్లాడారే తప్ప వేరే దేశానికి సంబంధించినటువంటి ఏ పార్టీ వాళ్ళు ఆంధ్ర గురించి మాట్లాడలేదు పెట్టింది మనమే అయినా